హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు కొంతమంది అవసరం లేకున్నా బయటకు వస్తుండటంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది దీంతో రోడ్లపైకి వచ్చిన వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు మాసప్ ట్యాంక్ దగ్గర ట్రాఫిక్ కు సంబంధించి మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో సెకండ్ డే కంటిన్యూ అవుతోంది అయితే రోజు రోజుకి మాత్రం వెహికల్స్ పెరిగిపోతున్నాయి సిటీ రోడ్లపైన పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వందల సంఖ్యలో వేల సంఖ్యలో వెహికల్స్ ని సీజ్ చేసినా ఇలా ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో మాసప్ ట్యాంక్ ఏరియాలో ఎవ్రీడే ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది కొంతమంది అన్నెసెసరీగా వస్తున్నారు కొంతమంది మెడికల్ ఎమర్జెన్సీ కోసం వస్తున్నారు మరికొంతమంది గ్రోసరీస్ తీసుకోవడానికి అలా వస్తున్నారు కానీ చాలా మంది మాత్రం ఈ వేళలో టైం చూసుకొని ఎందుకంటే చాలా రోజులు అవుతోంది దాదాపు ఫస్ట్ ఫేజ్ లోనే 21 డేస్ లాక్ డౌన్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో లాక్ డౌన్ సెకండ్ డే కంటిన్యూ అవుతుంది కాబట్టి చాలా మంది కూడా కావాలని కూడా బయటికి వస్తున్నారు అనేది కూడా పోలీసులు ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలు సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు సెక్షన్ 188 కింద వైలేట్ చేశారనే సెక్షన్ పెట్టి ఆ వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్ లోనే కొన్ని వేల సంఖ్యలో కమిషనరేట్ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపు కొన్ని వేల సంఖ్యలో లక్షల్లో వాహనాలు ఉంటున్నాయి ఇంకా హైదరాబాద్ కమిషనరేట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 29,560 వాహనాలు సీజ్ చేశారు అందులో 25,000 బైక్స్ ఉన్నాయి 1,500 ఆటోలు మిగతా వెహికల్స్ అన్నింటినీ కూడా హైదరాబాద్ కమిషనరేట్లో ఫస్ట్ ఫేజ్లో సీజ్ చేశారు ఇక సైబరాబాద్లో 6,000 వాహనాలను సీజ్ చేశారు రాచకొండలో 3,000కు పైగా వాహనాలను సీజ్ చేశారా అంటే ఎంత మేర పబ్లిక్ రోడ్లపైకి వస్తున్నారు అనేది కూడా ఒక్కసారి అంచనా వేసుకోవచ్చు సెక్షన్ 180 కింద వయోలేట్ చేశారని వెహికల్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి సంబంధించి ప్రొసీడింగ్స్ని కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది నేరుగా పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కూడా ఫర్దర్ ప్రొసీడింగ్స్ని కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆయనతో మాట్లాడండి సార్ అసలు ఒకసారి సిచ్యువేషన్ చూసుకుంటే కర్ఫ్యూ ఎత్తేసారా అన్నట్టు కనిపిస్తుంది మనకు విజువల్స్ ఏం సార్ ఏం చెప్తున్నారు జనాలు ఏం చెప్తున్నారు మ్యాక్సిమం మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అన్ని కూడా పాస్లు ఉన్న వెహికల్సే ఉన్నాయి ఈ బ్యాంక్స్ కొన్ని నెక్స్ట్ డాక్టర్స్ మిగతా ఎసెన్షియల్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి టూ వీలర్స్ కూడా మాక్సిమం అన్నీ కూడా ఎసెన్షియల్ సర్వీస్ వెళ్తున్నట్టు ఉన్నాయి అన్నెసరీ వెహికల్స్ అయితే మేము డీటెయిన్ చేస్తున్నాం కంపల్సరీ ఇంతవరకు కూడా మా దగ్గర చెక్ పోస్టులు నడుస్తున్నాయి ఆసిఫ్ నగర్ లిమిట్స్లో ఈ పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఒకటిను ప్లస్ మాసప్ ట్యాంక్ రెండు నడుస్తున్నాయి రెండులో కూడా ఇప్పటివరకు మేము దాదాపు ఒక 50 వెహికల్స్ సీజ్ చేసాం అన్నెసరీగా తిరుగుతున్న వెహికల్స్ అలాగే వాళ్ళకు పర్మిషన్ ఉన్నా కూడా డిఫరెంట్ ట్రాఫిక్ వయలేషన్స్ చేస్తున్న వారు వాళ్ళ మీద కూడా ఒక 120 కేసెస్ మేము బుక్ చేసినాం ఇప్పుడు కొంతమంది అన్వాంటెడ్గా అన్నెసరీగా వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు సపోర్ట్ చేస్తున్నారా సహకరిస్తున్నారా సహకరిస్తున్నారు కొంతమంది మ్యాక్సిమం ఏంటంటే ఈ 14th వరకు మాత్రమే లాక్డౌన్ అని చెప్పేసి ఎక్కడైతే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇంకా 10 డేస్ ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి ఉండలేక కొంతమంది బయటకు వస్తున్నారు అలాంటి వాళ్ళకి మేము వెహికల్ డిటైన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెహికల్ ఇచ్చేస్తున్నాము వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ బయటకు రావద్దని చెప్పి పంపిస్తున్నాము అంటే మార్నింగ్ అవర్స్లో ఇలా ట్రాఫిక్ సిచ్యువేషన్ కనిపిస్తుందా ఓవర్ డే అంతా కూడా అట్లా కనిపిస్తుంది ఓన్లీ మార్నింగే ఉంటుందండి ఈవినింగ్ 4-5 తర్వాత అయితే మ్యాక్సిమం నీళ్ళు ఉంటుంది ఇంకోటి సార్ కార్లకి ఇందాక చూసాము ఆ బ్లాక్ ఫిల్మ్ని కూడా రిమూవ్ చేస్తున్నారు అట్లాంటివి కూడా కన్సిడర్ చేస్తున్నారా జనరల్ ట్రాఫిక్ వయలేషన్ ఇస్ వయలేషన్ వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ ఉన్న ఎసెన్స్ సర్వీస్ ఏదైనా కానీ కూడా రెగ్యులర్ ట్రాఫిక్ వయలేషన్ ఏవైతే వాళ్ళు చేస్తుంటారు దాని కింద ఆటోమేటిక్గా కేసు బుక్ చేస్తుంది ఇది మొత్తంగా సెకండ్ ఫేజ్ లాక్డౌన్ 2.0 సెకండ్ డే కంటిన్యూ అవుతోంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధం ఒకటే ఏంటంటే మనకి మనం స్వీయ నిర్బంధంలో ఉండాలి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి అప్పుడే రోడ్లపైకి రాకూడదు అలాంటి సిచ్యువేషన్స్లోనే కరోనా బారి నుంచి బయటపడవచ్చు అనేది కూడా ఇప్పుడు విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం వాహనదారులు ఆపి వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళతో చెక్ చేస్తున్నారు ఒకసారి సార్ ఎక్కడికి వస్తున్నారు అసలు ఎందుకు వస్తున్నారు హాస్పిటల్ వెళ్తున్నా సార్ నేను హాస్పిటల్ వెళ్తున్నాను సైవాణి హాస్పిటల్ ట్యాంక్ బండ్ కింద ఉన్నది నాకు జాండీస్ వచ్చింది వైట్ జాండీస్ నేను చాలా రక్తం బ్లడ్ సర్క్యులేషన్ చాలా తక్కువ ఉన్నది అందుకే వెళ్తున్నాను ఇంకా ఏం లేదు సార్ కొంతమంది ఇంటెన్షియల్గా బయటకు వస్తున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటివరకు పోలీసులు డిటైన్ చేసిన వెహికల్స్ బట్టి చూస్తే కనుక కొన్ని వేల సంఖ్యలో వెహికల్స్ డిటైన్ చేశారంటే ఎంతవరకు జనాలు తిరుగుతున్నారో ఒక్కసారి మనం అంచనా వేసుకోవచ్చు సెకండ్ డే జరుగుతున్నటువంటి ఏదైతే లాక్డౌన్ కంటిన్యూ అవుతుందో కానీ మార్నింగ్ అవర్స్లో ఈ రకంగా వాహనాల ఫ్లోటింగ్ ఉంటుంది అన్నెసెసరీగా ఎవరైనా బయటికి వస్తే కనుక ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాం వెహికల్స్ని మాత్రం సీజ్ చేస్తున్నామనే విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కెమెరా పర్సన్ సురేష్తో కలిసి షరీఫ్ V6 న్యూస్ హైదరాబాద్